బొగ్గు కుంభకోణంలో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ స్కామ్ జరిగిన సమయంలో బొగ్గు శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన దాసరి నారాయణరావు పేరు కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చింది. ఇప్పటికే దాసరిని విచారించిన సీబీఐ ఆయన హయాంలో జరిగిన అక్రమాలపై ప్రశ్నించింది. దాసరితో పాటు జిందాల్ కంపెనీ మరో రెండు కంపెనీల పేర్లను కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చిన సీబీఐ ఆధారాల కోసం ఇప్పుడు నిందితులకు చెందిన ఇళ్లలో సోదాలు చేస్తోంది. హైదరాబాద్ లోని దాసరి ఇంట్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. దాసరి ఇంట్లో సోదాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ నాడు తెలుసుకున్నాం. సునీల్, దాసరి ఇంట్లో సీబీఐ సోదాలకు సంబంధించిన వివరాలు చెప్పండి. విజిత, మొత్తానికి గతంలో జరిగినటువంటి ఈ బొగ్గు కుంభకోణం వ్యవహారాల్లో 2004-08 మధ్య సంబంధిత మంత్రిగా, గణిత శాఖ సహాయ మంత్రిగా, కేంద్ర గణిత శాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి దాసరి నారాయణరావును ఇప్పుడు సీబీఐ 3 బృందాలు విచారిస్తున్నాయి. ఓవైపు ఆయన కార్యాలయం, పెద్దనిమ్మ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ఆయన కార్యాలయంతో పాటు అంబేద్కర్ యూనివర్సిటీ దగ్గర ఉన్నటువంటి ఆయన నివాసంలో కూడా ఏకకాలంలో 3 బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. గతంలో కూడా ఇదే కుంభకోణంలో అప్పటి మంత్రిగా ఉన్నటువంటి దాసరిని విచారించడం జరిగింది. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో 12వ ఎఫ్ఐఆర్, ఇదిలో ఎఫ్ఐఆర్ మరో ఎఫ్ఐఆర్ నమోదైన ఎఫ్ఐఆర్ లో దాసరితో పాటు అంటే కేంద్ర మాజీ మంత్రి హోదాలో అప్పుడు స్కామ్ జరిగిన సందర్భంగా ఆయన కేంద్ర మంత్రి హోదాలో ఉన్నారు, ఆయనతో పాటు నవీన్ జిందాల్, మరో కాంగ్రెస్ నాయకుడు నవీన్ జిందాల్ జిందాల్ సంస్థకు బ్లాక్స్, కోల్ బ్లాక్స్ కేటాయింపు వ్యవహారాల్లో జరిగిన అక్రమాల్లో వీరిద్దరు సమయం ఉన్నప్పుడు సీబీఐ గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దాసరితో పాటు నవీన్ జిందాలపై కేసు నమోదు చేసింది. ఈ రోజు ఏకకాలంలో 19 చోట్ల దేశవ్యాప్తంగా 19 చోట్ల బొగ్గు కుంభకోణానికి సంబంధించిన సోదాలు జరుగుతా ఉన్నాయి. ఈ 19 చోట్ల జరుగుతున్న సోదాల్లో హైదరాబాద్ లో 2 చోట్ల జరుగుతా ఉన్నాయి. మొత్తాన్ని చూసినట్టయితే 3 బృందాలు దాసరి ఇంట్లో సోదాలు, ఇంట్లో ఆఫీస్ లో సోదాలు నిర్వహిస్తా ఉన్నాయి. అయితే ఇప్పుడు దాసరి అరెస్ట్ పైన ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే గతంలో బొగ్గు కుంభకోణంతో ప్రమేయం ఉన్న మాక్సిమం అందరినీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు లేటెస్ట్ గా ఎఫ్ఐఆర్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దాంట్లో దాసరి పేరు చేర్చడం, ఆ తర్వాత ఇమీడియట్ గా ఆయన ఇళ్లపై సోదాలు నిర్వహించడం వెనుక ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టు మాత్రం తెలుస్తా ఉంది. అయితే దాసరి సీబీఐ వాళ్ళు వచ్చినప్పుడు ముందు ఆయనకు తెలిసే అవకాశం లేదని అయితే సీబీఐ సడన్ గా రైడ్ చేసింది. ఆ రైడ్ చేసే సమయంలో ఆయన ఇంట్లోనే ఉన్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఆయనను విచారిస్తా ఉన్నారు. అరెస్ట్ చేసే వ్యవహారంపై ఇంకా సీబీఐ నుంచి ఎలాంటి స్పష్టత లేకపోయినప్పటికీ అరెస్ట్ చేసే అవకాశాలే ఎక్కువన్నట్టు భావిస్తా ఉన్నారు. అయితే ఈ గతంలో ఒక 3-4 నెలల క్రితం దాసరి ఇంటికి వచ్చినటువంటి సీబీఐ అధికారులు అప్పటి మంత్రి హోదాలో ఉన్న దాసరి ప్రమేయంపై కూడా అప్పుడు ఆరా తీశారు. ఆరా తీసిన సందర్భంలో తనకు ఈ స్కామ్ తో ఎలాంటి సంబంధాలు లేవు అని చేర్చారు. అప్పుడు ఆయనను కేవలం మంత్రిగా, సంబంధిత మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ మంత్రి హోదాలోనే ప్రశ్నించామని సీబీఐ తెలిపినప్పటికీ ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో దాసరిని నిందితుల జాబితాలో చేశారు. అక్యూజ్డ్ అంటే ఈ ఎఫ్ఐఆర్ లో నమోదు చేసిన దాంట్లో జిల్లాతో పాటు దాసరిని కూడా చేర్చడంతో ఇప్పుడు ఈ హైదరాబాద్ లో ఆయన నివాసం, తర్వాత ఆయన కార్యాలయాల్లో 2 చోట్ల ఏకకాలంలో 3 టీములు నిర్వహిస్తా ఉన్నాయి. ఢిల్లీ నుంచి ఒక టీం రాగా ఇక్కడి 2 టీములు వారికి సహకరిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు సోదాలు తర్వాత జరిగేది ఏంటి అనే దానిపైన ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ఎందుకంటే సోదాల తర్వాత దాసరి నారాయణరావును అరెస్ట్ చేస్తారా, ఏం జరుగుతోంది, కేవలం సోదాలతో సరిపెడతారా అనే దానిపైన చాలా ఆసక్తి నెలకొంది. అయితే సీబీఐ అధికారులు మాత్రం కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అప్పటి డాక్యుమెంట్లు మరి ఇప్పుడు ఎందుకున్నాయి, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి అనే దానిపైన ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మొత్తం హైదరాబాద్, కోల్కతా, ఢిల్లీతో సహా 19 చోట్ల ఈ సీబీఐ సోదాలు నిర్వహిస్తా ఉంది. దీనిలో హైదరాబాద్ లో దాసరికి సంబంధించిన కార్యాలయం ఇంటితో రెండింటిలో సోదాలు నిర్వహిస్తా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు గతంలో విచారించిన సమయంలో దాసరి కొన్ని కీలక విషయాలు చెప్పినట్టు కూడా తెలుస్తోంది. ఈ కీలక విషయాలు చెప్పిన నేపథ్యంలో ఆయన ప్రమేయంపై సీబీఐ అనుమానించింది. ఆ తర్వాతే జిందాల్ కు కేటాయించినటువంటి కోల్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్లాక్స్ లో అక్రమాలు జరిగాయి. కాంగ్రెస్ నాయకుడు జిందాల్, నవీన్ జిందాల్ కు సంబంధించినటువంటి సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా ఈ అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఈ కోల్ బ్లాక్స్
కేటాయించినట్టు కూడా కొన్ని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ విషయాన్ని ఇప్పుడు సిబిఐ ఇన్డెప్త్ గా ఇన్వెస్టిగేట్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దాసర్ ఇంటిపై రైట్ జరగడం, ఆ తర్వాత దాసర్ని కొద్దిసేపట్లోనే అరెస్ట్ చేస్తారు అనే వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో నిజంగానే దాసర్ని అరెస్ట్ చేస్తారా, ఏం జరగబోతుంది, అరెస్ట్ చేసినట్టయితే ఎక్కడికి తీసుకెళ్తారనే దానిపైన, ఎందుకంటే ఢిల్లీలో ఈ కేసు రిజిస్టర్ అయింది కాబట్టి ఢిల్లీలో రిజిస్టర్ అయినప్పుడు ఢిల్లీకే తీసుకునే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. కానీ ఈ విషయాన్ని అసలు సిబిఐ అధికారులు ఈరోజు రైట్ చేసే విషయం చాలా చాలా సేపటి తర్వాత బయటకు వచ్చింది. ఆ ఉదయం ఎప్పుడో వచ్చినటువంటి సిబిఐ లోపల సోదాలు చేసే విషయం చాలా తర్వాత బయటకు వచ్చింది. సిబిఐ చాలా కాన్ఫిడెన్స్ వ్యవహరించింది. లోకల్ టీమ్స్ కూడా లోకల్ సిబిఐ కూడా సమాచారం ఇవ్వకుండా ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాతే వారికి సమాచారం ఇచ్చి వాళ్ళ సహకారం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. అయితే బొగ్గు కుంభకోణంలో ఇప్పటి వరకు ఎవరైతే ప్రమేయం ఉందో కేంద్ర స్థాయిలో కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఇప్పటి వరకు ప్రమేయం ఉన్న వాళ్ళందరినీ విచారించింది, కొంతమంది అరెస్ట్ చేయడం జరిగింది, జైలు పంపడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో బొగ్గు కుంభకోణం కేసు ఇప్పటితో అయిపోయింది, అరెస్ట్లు ఆగిపోయాయి అని అనుకుంటున్న సందర్భంలో ఇప్పుడు సిబిఐ దాసరి ఇంట్లో రైట్ చేయడం మరోసారి కోర్టు కి సంబంధించిన వ్యవహారంలో మరొకసారి కీలకంగా మన కోర్టు శాంక్ సంబంధించిన వ్యవహారంలో కీలకంగా మారనుంది. ఈ నేపథ్యంలో దాసర్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు మాత్రం తెలుస్తా ఉంది. అయితే అరెస్ట్ చేసినట్టయితే ఆయన ఢిల్లీకి తరలించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. థ్యాంక్ యూ సునీల్.